హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి. శ్యామ ఐరన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే గురువమ్మ అక్కడికి వచ్చి ఇస్త్రీ చీర కట్టుకొని ఫ్యాక్టరీకి వెళ్ళొస్తుంటే సరిపోదు శ్యామ, అప్పుడప్పుడు క్యాలెండర్ కూడా చూసుకోవాలి అని అనడంతో ఇప్పుడు ఏమైంది గురువమ్మ అని శ్యామ అంటుంది. నువ్వు నాకు డబ్బులు ఇస్తానని చెప్పావు కదా, ఆ గడువు కూడా తొందరలోనే ఉంది, ఇక కాస్త సమయమే ఉంది, నువ్వు నాకు డబ్బులు ఎలా ఇస్తామనుకుంటున్నావు అని గురువమ్మ అంటుంటే, నీకు అవన్నీ ఎందుకు గురువమ్మ, నీకు చెప్పిన సమయానికల్లా నీ డబ్బులు నేను నీకు ఇచ్చేస్తాను, అవన్నీ నీకు అనవసరం అని అంటుంది. అసలు నువ్వు ఎలా ఇద్దామనుకుంటున్నావు అంత డబ్బులు అని గురువమ్మ అంటుంది. నేను ఒకరి కళనైతే అసలు దోచుకోను, నేను ఎలా ఇస్తే నీకెందుకు, నీకు డబ్బులు కావాలి అంతే కదా అని శ్యామ అంటుంది. అప్పుడు గురువమ్మ, అసలు ఈ శ్యామ ఎలా ఇద్దామనుకుంటోంది, ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతోంది అని గురువమ్మ అనుకుంటూ ఉంటుంది. తరువాత శ్యామ ఎఫ్ఎం స్టేషన్కి వెళ్తుంది. అక్కడ మంత్ అయిపోయి ఉండడంతో శాలరీ కోసం నాగమణి దగ్గర శ్యామ నిలబడి ఉంటుంది. అప్పుడే సౌజన్య అక్కడికి వచ్చి ఏంటి నాగమణి, చెక్ రెడీ చేసావా అని అనడంతో రెడీ చేసేస్తున్నాను మేడం, ఇక 2 మినిట్స్ అంతే అని అంటే, వద్దు నువ్వు చెక్ రెడీ చేయను, అవసరం లేదు, శ్యామకి డబ్బులు ఇవ్వను అవసరం లేదు అని అంటుంటే శ్యామ టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.